సింహగిరిపై లేఖదోడల మృత్యువాతపై ఈవో సూరికళ స్పందించారు. స్వామివారికి సమర్పించిన లేఖదోడలను జెర్సీ లేఖదోడలు కాకుండా దేశవాళీ లేఖదోడలను సమర్పించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. భక్తులు దేశవాళీ లేఖదోడలు కాకుండా జెర్సీ లేఖదోడలు తొలి పాచన వదిలేయడంతో వాటిని సంరక్షించడం ఇబ్బందిగా ఏర్పడిందన్నారు. లేఖదోడల మృత్యువాతపై ఇప్పటికే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. స్వామివారి ఆభరణాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆభరణాల యొక్క ఫోటో వీడియోను భద్రపరిచే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. త్వరలోనే బంగారం ఆభరణాలపై తనిఖీలు పూర్తి చేసి నివేదిక వెల్లడిస్తామన్నారు. దానానికి సంబంధించి గోశాలలో మన 200 ఆవులు ఇంకా 50 కాల్స్ కూడా ఉన్నాయి, దూడలు కూడా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. దానికి మనం మెయింటైన్ చేస్తున్న దానికి మీకు మేము ఎంతెంత ఖర్చు పెడుతున్నాం అన్నది కూడా ఒక స్టాటిస్టిక్స్ తీసుకున్నాము. దాని ప్రకారంగా మనకి గ్రీన్ ఫాడర్ 3 టన్నులు ఖర్చు అవుతుంది, ఎండుగడ్డి 1 టన్ ఖర్చు అవుతుంది, అలాగే కౌ ఫీడ్ 400 కేజీస్ ఇవన్నీ పర్ డే ఖర్చు అవుతాయి. కాకుండా వెటర్నరీ డాక్టర్ మనకి అవైలబుల్గా ఉంటారు, విజిట్ కూడా వెటర్నరీ డాక్టర్ వస్తారు, ఎప్పటికప్పుడు వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేసి ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అన్నీ కూడా మనం పొందుతూ ఉంటాము. సంవత్సరానికి దగ్గరగా మనం 1.5 కోటి రూపాయలు గోశాల మీద ఖర్చు పెడతాం. ఆవుల్ని దూడల్ని కూడా చాలా దేశీ ఆవు అని స్పెసిఫిక్గా చెప్పాలి, దేశీ ఆవుల్ని దూడల్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. ఎప్పటికప్పుడు వాటికి డాక్టర్ గారు పర్యవేక్షణ ఉందని, ఇన్ కేస్ ఏమైనా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసినా కూడా మనం వెంటనే పర్చేస్ చేస్తాము. దీనికి కాకుండా దీన్ని మనం ఇంకా అభివృద్ధి చేయడం కోసమని కొన్ని ప్లాన్స్ కూడా వేసుకున్నాము, ఎస్టిమేట్లు కూడా తయారు చేసాము గోశాల ఇంప్రూవ్మెంట్ కోసము. ఇక్కడ ఇది మనము మెయింటైన్ చేసే, అఫీషియల్గా మనం మెయింటైన్ చేసే గోశాల. అయితే తొలి భావించ దగ్గరికి ఎవ్రీడే దేవుడికి ఆఫరింగ్ ఇస్తాము, దేవుడికి మేము మొక్కుకున్నాము అనేసి జెర్సీ క్రాస్ బ్రీడ్ దూడల్ని వదిలేస్తూ ఉంటారు, మగ దూడల్ని వదిలేసి మొక్కుకున్నామని వెళ్తూ ఉంటారు. ఈ దూడల్ని యాక్చువల్గా మనం దేవుడికి ఆఫరింగ్ కింద తీసుకోలేదు, ఎందుకంటే 2013 నుంచి కూడా మనం ఇదే విషయం మీద డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా కూడా అదే పెరీనియల్ ప్రాబ్లం కింద ఇంకా ఉండిపోయింది. ప్రజలలో ఏంటంటే దేవుడికి మొక్కాము అన్నదే ఇంపార్టెంట్, కానీ ఆ మొక్కుకున్న ఆ దూడ మనం దేవుడికి సమర్పించగలుగుతామా, దాన్ని మెయింటైన్ చేయగలుగుతామా లేదా అన్నది వాళ్ళ దృష్టిలోకి రావట్లేదు. మనము 2013 ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, అప్పుడే కలెక్టర్ గారు అందరూ కూర్చుని, విశ్వ హిందూ పరిషత్ ధార్మిక సంఘాలు అందరూ కూర్చుని నిర్ణయించిన ప్రకారము దేవస్థానంకి జెర్సీ దూడల్ని తీసుకోవడం అవసరం లేదు అని నిర్ణయించడం జరిగింది. కానీ మనకి ఎవ్రీడే ఆఫరింగ్గా వచ్చేవి తొలిభావించ దగ్గర జెర్సీ మాత్రమే వస్తున్నాయి. జెర్సీ దూడలు వచ్చినప్పుడు చాలామంది వాటిని వదిలేసి వెళ్ళిపోయి ఇది మేము దేవుడికి మొక్కుకున్నాం అన్నప్పుడు ఇదే ప్రాబ్లం జరిగి అప్పటి నుంచి కూడా ఇలా ఇవ్వడానికి వీల్లేదు, ఇవ్వకూడదు అని చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడము, పాంప్లెట్లు పంచిపెట్టడము, అందులో అవేర్నెస్ తీసుకురావడము, దీనికి సబ్స్టిట్యూట్గా మీరు ఒక బంగారు నాణము రాగి నాణం ఏదో ఇవ్వండి అనేసి అందరిలోకి అవేర్నెస్ తీసుకురావడానికి కూడా చాలా కాలం ట్రై చేసినప్పుడు కొంత నెంబరు తగ్గింది. అది 2 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల కూడా మనము అంత ఇబ్బంది ఫేస్ చేయలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సమస్య బాగా విపరీతంగా పెరిగింది. అందరూ తీసుకురావడం జెర్సీ దూడల్ని దేవుడికి సమర్పించుకోవడం, ఎందుకంటే భయం కూడా ప్రజల్లో కొంచెం ఎక్కువయ్యి ఏదో ఒకటి దేవుడికి సమర్పించుకోవాలి అనే ఒక తాపత్రయం కూడా పెరగడం వల్ల ఇమీడియట్గా పుట్టిన లేగ దూడల్ని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ మనకి తొలి భావించ దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నారు.